అలుడు, యాక్ట్ఫుల్గా ట్యాకిల్ చేసి ప్రాక్టికల్లో నువ్వు ఓకే అయ్యావు అనుకో, లూసీని కొట్టేసి ఈజీగా నువ్వు కొట్టేసినడు అయిపోతావు. మరి అదే కదా మామ మన ప్లాన్. వచ్చేసిందిరా. మరి ఇంకే ఎక్కడ దొంగలు అక్కడ గప్ చెప్. ఏ క్రాంతి, ఇటు రావే. సొంతగా పెట్టు. ఏంటిది డ్రైవర్? తప్పదా? అబ్బాబే, డెసిషన్ తీసేసుకున్నాక తప్పదు. అయితే ఒక్క నిమిషం. ఏంటిది శంకర్, ఇలాంటిది ఏదో చేస్తావని ముందే నా జాగ్రత్తలో నేనున్నాను. నేను అక్కడ సైన్ చేసే ముందు నువ్వు ఇక్కడొకటి ఇక్కడొకటి సంతకాలు పెట్టు. నేను సంతకం పెట్టం? ఏంటి ఏంటిది? నువ్వు జస్ట్ నాకు 5 lakhs బాకీ ఉన్నట్టు స్టాంప్డ్ అగ్రిమెంట్. నాన్సెన్స్, నేను నీకు బాకీ అంటే కట్నం తెచ్చాగా? అయినా మీ బాబు 2 lakhs ఇస్తా. ఈ ఏడాది నీ లాడ్జింగ్ బోర్డింగ్ మేకప్ గేకప్ 1.5 lakhs అయింది. సో బ్యాలెన్స్ 50,000. మరి వడ్డీ? ఆ వడ్డీయా? మా నాన్న వడ్డీకేగా తెచ్చాను. జస్ట్ 5 rupees ఇంట్రెస్ట్. టూ మచ్, 2 rupees మార్కెట్ లో దొరుకుతుంది. నేను అప్పాను. అమ్మో, 20,000. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఇప్పుడు ఇంట్లో ఇంటి పని, వంట పని, తోట పని, చివరికి లాండ్రీ పని కూడా నేనే చేస్తున్నాను. ఎవరి కోసం? నువ్వు ఇంటి కోడలివి. ఈ డైవర్స్ ఇస్తే ఇక కానుగా? అది కాదు. అందుకే ఇప్పటి వరకు చేసిన ఒక్కో డ్యూటీకి కనీసం నెలకి 1,000 చొప్పున జీతం అడిగినా 40,000 అవుద్ది. అంతేగా? అంతేకాదు, సరిగ్గా పెళ్లికి 2 రోజుల ముందు 5,000 rupees శాలరీతో జాబ్ ఆఫర్ వచ్చింది. నిన్ను పెళ్ళాడటం వల్ల దాన్ని వదులుకున్నాను. సో 60,000 నష్టం. ఇదొకట? ఇదే కాదు, నా పెళ్లి ఘనంగా సెలబ్రేట్ చేయడానికి మా నాన్న 2 lakhs ఖర్చు పెట్టారు. అది కాంపెన్సేట్ చేయాల్సిందే. అంత అయ్యి ఉండదు, నేను నమ్మను. అసలు పాయింట్ ఇంకొకటి ఉంది. ఎంత సాదా సీదా కాల్గాల దగ్గరికి వెళ్ళినా నైట్కి మినిమం 500 ఛార్జ్ చేస్తుందట. సో ఏడాదికి ఎంత అవుతుంది? ఇది అన్యాయం. నేను నిన్ను అసలు ముట్టుకోలేదు. నేను వద్దలేదు. ముట్టుకున్నా ముట్టుకోకపోయినా గదిలో గడిపితే చాలు, ఛార్జ్ చేస్తారట. ఆ లెక్కన 365 x 500. అమ్మో, 82,500. చూడండి మొగుడు గారు, ఇలానే నష్టపోయిన ప్రతిదానికి ధర కట్టాలి అనుకుంటే 5 lakhs అంతకంటే ఎక్కువే అవుతుంది. కానీ నేను రీజనబుల్ గా ఎంత అడుగుతున్నాను? ఓన్లీ 5 lakhs. లూసీ ఫాదర్ 2 lakhs కట్నంతో పాటు గ్రీన్ కార్డు ఇస్తాను. అంటే ఆ 20 - 5 = 15 ప్రాఫిట్. నో ప్రాబ్లం. ఏయ్, ఎలా తెపెడతా? ఇదిగో నీ 5 lakhs. ఇప్పుడు ఇక్కడ పెట్టి నీ సంతకం. ఏయ్, ఏంటా లుక్ అన్నట్టు? శంకర్, మా బ్రదర్ దగ్గర నుంచి వీసా తేలేదనే కదూ ఈ డైవర్స్. మీ బాబు దగ్గర నుంచి పైసా కూడా తేలేదని ఏం తెస్తావా 5 lakhs? ఆ మాత్రం దానికి మా వాళ్ళ దాకా ఎందుకు శంకర్? ఈ 5 ఉంచుకో, ఇది నా పర్సనల్ మనీ. ఐ మీన్, నా కష్టార్జితం. అయితే సంతకం పెట్టవా? ఇంకెందుకు శంకర్? నువ్వు అడిగిన 5 lakhs ఇచ్చేసానుగా, ఇంకా కావాలా? అయితే ఇంకో 6 నెలలు ఆగు. ఇలాగే నీతో మీటింగ్ పెట్టి నీకెంత కావాల్సి వస్తే అంత అరేంజ్ చేస్తాను. ఓకే? నా మీద కోపం పోయిందా? డబ్బు ఇచ్చేసాను కనుక పోయి ఉంటుందిలే. యు ఆర్ రైట్. ఇంకా అలాంటప్పుడు ఈ విడాకులు మాత్రం ఎందుకు? హాయిగా సంసారం చేసుకుందాం. ఓకే? దీనికి తీరి లాభం లేదురా, ప్రాక్టికల్ గా వేసేద్దాం. అయితే దీనికి పాయిజన్ 2001 కరెక్ట్. దానికంటే ఆపరేషన్ కిచెన్ బ్లాస్టర్ బెటర్ ఏమో. ఎందుకు? కిరోసిన్ పోసి తగలబడితే సరే.